నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం సమావేశం. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లపైన అధికారులతో సమీక్ష. ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ అనుసంధానం. ప్రధానితో భేటీలో అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ లేకున్నా భవన నిర్మాణాలకు అనుమతి. అదనపు ఛార్జీలతో అవకాశం కల్పించిన రాష్ట్ర సర్కార్. రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతున్న కార్యాలయాలు. బుధవారం ఒక్కరోజే ఖజానాకు 122 కోట్ల రాబడి. సీజేఐకి లేఖతో జగన్కు అనుచిత లబ్ధి కలిగిందన్న జస్టిస్ రాకేష్ కుమార్. సీజేల బదిలీతో కేసుల్లో విచారణ జాప్యం అవ్వొచ్చని వ్యాఖ్య. ఆరు నెలల్లోనే 21,000 కోట్ల యాప్ రుణాల దంద. కీలక సూత్రధారి చైనా వాసిని అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్రంలో కొత్త ఏడాది వేడుకలకు అనుమతి లేదన్న పోలీసులు. అర్ధరాత్రి వరకు మద్యం షాపులకు అబ్కారీ శాఖ అనుమతి. ఆక్స్ఫర్డ్ కరోనా టీకా వినియోగానికి బ్రిటన్ అనుమతి. దేశంలో వాడకంపై 1-2 రోజుల్లో డీసీజీఐ నిర్ణయం.